ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాయిచర్ల మాది. నా పేరు లక్ష్మీకాంతం. మేము ఫస్ట్ నుంచి మేము మా అత్తమ్మ పోయే చర్చికి మేము పాపన ఉన్నాము. అప్పుడు నలుగురు కొడుకులు మా అత్తమ్మకి. అప్పుడు మా దైవ దైవజనులు వచ్చి మీ కొడుకులు నలుగురు ఉంటారు కదా అడిగి మీ ప్రార్థన పెట్టించుకో అని చెప్పారు. ఎవరు ఇష్టపడలేదు. అప్పుడు మేము ఇష్టపడి సరే ఇక్కడ పెట్టించుకో అని చెప్పాము. అప్పుడు మా ఇంటి దగ్గర పెట్టారు ప్రార్థన. పెట్టారు కానీ మేము మందిరానికి పోలేకుండా ఉన్నాము. తర్వాత మళ్ళా పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత ఒక నెలలోపు తగ్గిపోయిందానికి మళ్ళీ మేము ప్రేయర్ పెట్టాము. ఇన్నిసార్లు ప్రేయర్ పెట్టినా కూడా మేము మందిరానికి అయితే పోలేకుండా ఉన్నాము. అయితే దయజన్మ కిషోర్ బాబు అనే ఇంటి దగ్గరికి మేము ఫోన్ కాల్లో పరిచయం అయ్యాడు. అది ఎలా అయిందంటే ఒక చిన్న పిల్లలు చేయని మిలికి గ్రెసిరైజి వీళ్ళు ద్వారా ఈ పాటల ద్వారా మేము ఎంతగానో సంతోషించేది. మేము మా భార్య భర్త ఇద్దరం కూడా పాటలు పాడించుకుంటా అంతలా సంతోషించేది. ప్రభావతి ద్రాక్షవేణి వాణి కూడా ఎప్పుడు మందిరాలకు పోతుండేది. ఏందమ్మా ఎంతలా వెళ్తుండ్రు ఇంటికి అడగకుండా మీ అమ్మ ఒక్కదాన్నే వదిలేసి వెళ్తుండ్రు ఎందుకు పోతాం. కానీ మేము ఒకసారి చెప్పిన ప్రభావతి ఆంటీ నువ్వు ఒకసారి ఫోన్ కాల్లో ఉండు ఉదయకాల ప్రార్థనలో నువ్వేం మాట్లాడద్దు నిన్ను అడగడు ఏం మాట్లాడి కూడా వింటా ఉండా నేను ఎన్ని వింటా ఉన్నా తర్వాత ఒక నెల నెలన్నా తర్వాత మాకు మంచిరాలు పోయే అవకాశం వచ్చిన తర్వాత కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నేను పోవాలని మంచిరాల ఫంక్షన్కి పోవాలని లేదు కానీ నేను చెప్పేది నేనైతే వస్తాను సికింద్రాబాద్లో నన్ను దించేసి నువ్వు మంచిరా వెళ్ళిపో నేను కోటేశ్వర్ కానీ ప్రసాద్ గారికి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్ళి నేను మందిరానికి వెళ్ళాను నేను అర్జెంటుగా అని అని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి సరే మంచిరాలు పోయిన తర్వాత వచ్చిన తర్వాత సరే అలాగే బోదు అని చెప్పి మంచిరా మనం తీసుకెళ్ళి ఉండగా నేను మంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చి నేను చర్చికి వెళ్ళాలని చెప్పి నేను వచ్చాను. నేను వచ్చేటప్పుడు నాకు అపవాది అమ్మడిచ్చి బైక్ మీద నేను వచ్చేటప్పుడు నేను అసలు అటు ఇటు బళ్ళు ఫుల్గా వస్తుంది అక్కడ పడిపోయింది. కానీ నాకు ఒక్క దెబ్బ తగలలేదు. ప్రసాద్కి తగల నాకు తగల మా అమ్మాయికి తగల. కానీ అటు ఇటు బైకులు వచ్చి మమ్మల్ని లేపారు. కానీ ఏసయ్యా నేను మందిరానికి పోవాలనుకుంటున్నాను నాకు ఎందుకు ఇట్ట అపవాది అమ్మడేస్తుందా అని అన్ని అప్పుడే అనుకున్నాను. కానీ రెండుసార్లు పడిపోయినా కూడా నన్ను దేవుడు రక్షించాడు. నేను అప్పుడే ఉదయాన్నే లేచి నేను స్నానం చేసి పదన్నమ్మ నేను మందిరానికి రావాలని చెప్పి నేను మందిరానికి పోవడం జరిగింది. మందిరానికి పోయిన తర్వాత ఇంకొక రోజు ప్రభావితం ఇక్కడ ప్రేయర్ పెట్టారు. ప్రేయర్ పెట్టిన తర్వాత ఆ సాక్షి నేను చెప్పిన తర్వాత నేను అమ్మ మేము మాది ప్రకాశం జిల్లా అన్నాం కదా మేము ప్రకాశం జిల్లా దాకా మేము ఎప్పుడు రాలేదమ్మా మేము చూడలేదమ్మా అని చార్లెస్ అనయ్య పాస్టర్ అనయ్య అన్నారు. అన్న తర్వాత నేను ఒక మాట అన్నా అన్నయ్య మా ద్వారా నువ్వు మీరు ప్రకాశం జిల్లా చూడబోతున్నారు ఒకరోజు ఎప్పుడైనా అని నేను చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత మేము ప్రభావతండి మీరు ఎలా తీసుకెళ్తారు మీ ఇంట్లో అంత కరెంటు సామానండి జట తీసుకెళ్తారు అంటే మేము అప్పుడు అనుకున్నాం మేము ఎక్కడైనా సరే ఒక రూమ్ కట్టాలి వాళ్ళని తీసుకురావాలి అప్పటి నుంచి ప్రయత్నిస్తే అది ఒకరోజు నెరవేరింది. అన్న మేము ఇంత గృహం కట్టాలనుకుంటున్నాం ఒక రూమ్ కట్టాలను ప్రేరు చేయాలంటే సరేనమ్మా చేస్తానమ్మా అని చేసేవాడు. చేసిన తర్వాత ఇక కట్టబడింది తొందరలో అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము దయజనులు ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకున్నాం. తీసుకొచ్చి చార్లెస్ అన్నయ్య వాళ్ళు సుగంధ అక్క చార్లెస్ అన్నయ్య పాస్టర్ అమ్మ పాస్టర్ గారు నలుగురు వస్తామన్నారు. వస్తామంటే అమ్మ ప్రభావతి ద్రాక్షమణి మీరు కూడా రండమ్మా అని అని చెప్పిన తర్వాత అందరూ వచ్చారు. వచ్చి రెండు రోజులు దయజనులు మా ఇంట్లో ఉండే అవకాశం మాకు ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలు. స్థితిలో స్వస్థం చెల్లించుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి పాస్టర్ గారికి కూడా మా వందనాలు.